సో బిఫోర్ వి బిగిన్ టుడేస్ సెషన్, మీకు కొన్ని గ్రౌండ్ రూల్స్. రీడింగ్ కాంప్రహెన్షన్ ఎప్పుడు అటెంప్ట్ చేసినా సరే మనకు కొన్ని గ్రౌండ్ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఫస్ట్ థింగ్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ ఈస్ డోంట్ లుక్ ఎట్ క్వశ్చన్స్. డోంట్ లుక్ ఎట్ క్వశ్చన్స్, లుక్ ఎట్ ది పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ని, ప్యాసేజ్ని మీరు పారాగ్రాఫ్ వైజ్ కట్ చేసుకోవాలి. ఇన్ ఆల్రెడీ ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడే సెపరేట్గా పారాగ్రాఫ్ వైజ్ మనకి ఇస్తారు. ఈచ్ పారాగ్రాఫ్ చదివేటప్పుడు ట్రై టు ఐడెంటిఫై ద సెంట్రల్ పాయింట్ ఇన్ ఈచ్ పారాగ్రాఫ్. ప్రతి పారాగ్రాఫ్లో సెంట్రల్ థీమ్ ఏంటి, సెంట్రల్ పాయింట్ ఏంటి అనేది ఐదర్ యూ మార్క్ ఇట్ ఆర్ నోట్ ఇట్ సెపరేట్లీ, సెపరేట్గా నోట్ చేసుకోవాలి. దెన్ మూవ్ టు నెక్స్ట్ పారాగ్రాఫ్, దెన్ మూవ్ టు నెక్స్ట్ పారాగ్రాఫ్. ఐదు పారాగ్రాఫ్స్ లేదా ఆరు పారాగ్రాఫ్స్ ఉంటే ఆరు పారాగ్రాఫ్స్కి ఆరు సెంట్రల్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు గో టు క్వశ్చన్స్. క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫోకస్ ఏంటి, మనం ఏం టార్గెట్ చేయాలి? యూ షుడ్ నెవర్ లుక్ ఎట్ ఆప్షన్స్. ఇమీడియట్గా ఆప్షన్స్ చూసే బ్యాడ్ హ్యాబిట్ ఉంటే దాన్ని ఆపేయండి. డోంట్ లుక్ ఎట్ ఆప్షన్స్. క్వశ్చన్ చూసిన తర్వాత ట్రై టు ఫ్రేమ్ ఆన్సర్ బేస్డ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్యాసేజ్. మీరు ఆల్రెడీ ప్యాసేజ్ చదివారు, సమరైజ్ చేసుకున్నారు, రైట్? సో మీరు ఇప్పుడు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఇమీడియట్గా ఆప్షన్స్ అనేవి చూడకుండా ఏం చేయాలి, ఆన్సర్ ఏమై ఉంటుందని చెప్పి మైండ్లో మీరు మీ ఓన్ ఆన్సర్ ఫ్రేమ్ చేయాలి. ఓన్ ఆన్సర్ ఫ్రేమ్ చేసిన తర్వాత దెన్ యూ షుడ్ లుక్ ఎట్ ఆప్షన్స్. దట్ విల్ కీప్ యువర్ మైండ్ క్లట్టర్ ఫ్రీ. మీరు ఓన్గా ఆన్సర్ ఫ్రేమ్ చేయకుండా ఆప్షన్స్ చూస్తే ప్రతీదీ కరెక్టే, ప్రతీదీ కరెక్టే అనిపిస్తూ ఉంటుంది. కన్ఫ్యూజ్ అయిపోతారు, కంగారు పడిపోతారు. అందుకని ఫ్రేమ్ ఆన్సర్ ఇన్ యువర్ మైండ్. ఆన్సర్ మైండ్లో ఫ్రేమ్ అవ్వాలంటే ఫస్ట్ నీట్గా చదవాలి, నీట్గా కాంప్రహెండ్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసుకోగలగాలి. అవి ఎలా చేస్తున్నాను అనేది నేను చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు చేయండి. సో ప్యారలల్గా కలిసి చేద్దాం, నాతో పాటు మీరు కూడా చదవండి. సో ఐ విల్ యూజ్ దిస్ గ్రీన్ మార్కర్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. ఇంపార్టెంట్ పాయింట్స్ని గ్రీన్ మార్కర్తో నేను హైలైట్ చేస్తాను. ఎవ్రీబడి ప్రెటీ మచ్ అగ్రీస్ దట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎలిఫెంట్స్ అండ్ పీపుల్ హ్యాస్ డ్రమాటికలీ చేంజ్డ్. చూడండి, ఎలిఫెంట్స్కి పీపుల్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ చాలా వరకు మారిపోయిందని ఎవ్రీబడి అగ్రీస్, అందరూ ఒప్పేసుకుంటారు. సేస్ సైకాలజిస్ట్ కే, ఈయన అంటున్నారు. గే బ్రాడ్ షా, ఈయన పేరు బ్రాడ్ షా అనమాట, ఈయన అంటున్నారు. వేర్ ఫర్ సెంచురీస్ హ్యూమన్స్ అండ్ ఎలిఫెంట్స్ లివ్డ్ ఇన్ రిలేటివ్లీ పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్, దేర్ ఈజ్ నౌ హోస్టిలిటీ అండ్ వైలెన్స్. కొన్ని సంవత్సరాలుగా, శతాబ్దాలుగా హ్యూమన్స్ మరియు ఎలిఫెంట్స్ పీస్ఫుల్గా కో ఎగ్జిస్ట్ అయ్యారు, చక్కగా కలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు దేర్ ఈజ్ నౌ హోస్టిలిటీ అండ్ వైలెన్స్. హోస్టిలిటీ అంటే అర్థం ఏంటి? శత్రుత్వ భావం. హ్యూమన్స్ ఉమెన్ ఎలిఫెంట్స్ని శత్రువులాగా చూడాల్సిన పరిస్థితులు వచ్చేసాయి, ఎలిఫెంట్స్ కూడా హ్యూమన్స్ని శత్రువులాగా చూస్తున్నాయి, అండ్ వైలెన్స్ హింస కూడా వచ్చేస్తుంది. ఎలిఫెంట్స్ని హ్యూమన్స్ హింసించడం, హ్యూమన్స్ని ఎలిఫెంట్స్ హింసించడం కూడా ఇప్పుడు జరుగుతుంది. నౌ ఐ యూజ్ ద టర్మ్ వైలెన్స్ బికాస్ ఆఫ్ ద ఇంటెన్షనాలిటీ అసోసియేటెడ్ విత్ ఇట్ బోత్ ఇన్ టర్మ్ ఇన్ ద అగ్రెషన్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ ఎట్ టైమ్స్ ద రీసెంట్లీ అబ్జర్వ్డ్ బిహేవియర్ ఆఫ్ ఎలిఫెంట్స్. వైలెన్స్ అనే పదం ఆయన ఎందుకు వాడాడు? ఇంటెన్షనల్గానే వాడాడు. ఎందుకు? కావాలనే హ్యూమన్స్ ఎలిఫెంట్స్ పైన అగ్రెసివ్గా ఉంటున్నారు, అలాగే రీసెంట్లీ అబ్జర్వ్డ్ బిహేవియర్ ఎలిఫెంట్స్ బిహేవియర్లో కూడా ఆ అగ్రెషన్ అనేది కనిపిస్తుంది, వైలెన్స్ అనేది కనిపిస్తుంది. కావాలనే ఎలిఫెంట్స్ కూడా హ్యూమన్స్ పట్ల వైలెంట్గా అగ్రెసివ్గా తయారవుతున్నాయి. సో ఈ పారాగ్రాఫ్ చదవంగానే మీకు గుర్తుండాల్సిన ఒకే ఒక్క పదం ఏంటి? వైలెన్స్. ఇద్దరి మధ్యలో వైలెన్స్ అనేది పెరిగింది, ఇంత ముందులాగా పీస్ఫుల్గా కోఎగ్జిస్ట్ అవ్వట్లేదు, రిలేషన్స్ అనేవి పాడైపోయాయి. నౌ బోత్ దీస్ గ్రూప్స్ ఎలిఫెంట్స్ అండ్ హ్యూమన్స్ ఆర్ బీయింగ్ వైలెంట్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఎందుకు, ఏమిటి, ఎలా, నోబడి నోస్. ఈ పారాగ్రాఫ్ వరకు మనం పిక్ చేసుకోవాల్సిన పాయింట్ అదొక్కటే, అన్నిటిని ఒకేసారి పిక్ చేసుకోకూడదు. ఈ పారాగ్రాఫ్ వరకు అదొక్కటే, రిలేషన్షిప్ అనేది పాడైంది, వైలెన్స్ అనేది వచ్చింది ఇద్దరి మధ్యలో. క్లియర్? కెన్ ఐ మూవ్ ఆన్ టు నెక్స్ట్ పారాగ్రాఫ్? యూజ్ చాట్ బాక్స్ టు రెస్పాండ్. రైట్, నౌ లుక్ ఎట్ సెకండ్ పారాగ్రాఫ్. సి, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళను ఆన్సర్స్ చేసేటప్పుడు. మీరు చక్కగా వింటే, చక్కగా కాంప్రహెండ్ చేసుకుంటే పారాగ్రాఫ్ వెనక్కి వెళ్లకుండా, ప్యాసేజ్ మళ్ళీ తిరిగి చూడకుండా మనం ఆన్సర్ చేయొచ్చు, ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ. టిపికల్లీ ఎలిఫెంట్ రీసెర్చర్స్ హ్యావ్ సైటెడ్ యాజ్ ఎ కాజ్ ఆఫ్ అగ్రెషన్ ది హై లెవెల్స్ ఆఫ్ టెస్టోస్టిరాన్ ఇన్ newly matured male elephants are the competition for land or resources between elephants and humans. ఇప్పుడు ఎందుకు ఎలిఫెంట్స్ ఇలా అగ్రెసివ్గా ఉంటున్నాయి అనడానికి
రీసెర్చర్స్ ఎప్పుడు టిపికల్గా అంటే కామన్గా ఏం చెప్పేవాళ్ళు, సైట్ అంటే టు షో యాజ్ రీజన్, ఒక రీజన్ కింద ఏం చూపించేవాళ్ళు, హై లెవెల్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్ అండ్ న్యూలీ మెచ్యూర్డ్ మేల్ ఎలిఫెంట్స్. అప్పుడే యంగ్ నుండి మనకి చిన్నపిల్లలుగా ఉన్న ఎలిఫెంట్స్ పెద్ద అయ్యేటప్పుడు వాటిలో రిలీజ్ అయ్యే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల ఇలా బిహేవ్ చేస్తున్నాయని చెప్పి ఒక ఒక కారణంగా చెప్పేవాళ్ళు. లేదా కాంపిటీషన్ ఫర్ ల్యాండ్ అండ్ రిసోర్సెస్ బిట్వీన్ ఎలిఫెంట్స్ అండ్ హ్యూమన్స్, అండ్ ఎలిఫెంట్స్ ఉన్న ప్లేసుల్లోకి హ్యూమన్స్ వెళ్ళిపోవడం, అడవులు నరికేసి వ్యవసాయం చేయడం. సో దీనివల్ల ఏమవుతుంది, కాంపిటీషన్ ఫర్ ల్యాండ్ అండ్ రిసోర్సెస్, ఎలిఫెంట్స్కి హ్యూమన్స్కి మధ్యలో కాంపిటీషన్ వచ్చి దీనివల్ల కూడా ఎలిఫెంట్స్ హ్యూమన్స్ అంటే కోపం అయిపోతున్నాయి, అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయని చెప్పి జనరల్గా ఎలిఫెంట్ రీసెర్చర్స్ చెప్పేవాళ్ళు రీజన్ కింద. కానీ ఈయన వేరే చెప్తాడు, బట్ బ్రాడ్షా అండ్ సెవరల్ కొలీగ్స్ ఆర్గ్యూ దట్ టుడేస్ ఎలిఫెంట్ పాపులేషన్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఏ ఫార్మ్ ఆఫ్ క్రానిక్ స్ట్రెస్, స్ట్రెస్ సఫర్ అవుతున్నాయంట. వీళ్ళు వేరే రీసెర్చ్ చేస్తున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, ఏ కైండ్ ఆఫ్ స్పీసీస్ వైడ్ ట్రామా. ఎలిఫెంట్ స్పీసీస్ కూడా మన హ్యూమన్స్ లాగే స్ట్రెస్ గురవుతున్నాయి, మెంటల్గా స్ట్రెస్ అనుభవిస్తున్నాయి, ట్రామా అనుభవిస్తున్నాయి. ట్రామా అంటే తెలుసు కదా మీకు, జనరల్గా మీకు నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మై క్లోజ్ ఫ్రెండ్ చనిపోయాడు అనుకోండి సడన్గా, ఎప్పుడు మీరు ఏ పనైనా కలిసి చేసేవాళ్ళు, సడన్గా చనిపోతే మీరు మెంటల్గా డిస్టర్బ్ అవుతారు కదా, ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అంటాం. దాని నుంచి బయటపడడానికి చాలా టైం పడుతుంది, ఒక డిప్రెషన్కి లోన్ అయిపోతాం. అలాంటి ఎక్స్పీరియన్స్కి ఎలిఫెంట్స్ లోన్ అవుతున్నాయి అని చెప్పి బ్రాడ్షా మరియు అతని కొలీగ్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. దీనికి కారణాలు ఏంటి, డెకేడ్స్ ఆఫ్ పోచింగ్ అండ్ కల్లింగ్ అండ్ హ్యాబిటాట్ లాస్. పోచింగ్ అంటే తెలుసు కదా, ఎలిఫెంట్ యొక్క దంతాలు చర్మాలు ఇలాంటి వాటిని చంపేసి వాటిని తీసుకొని స్మగ్లింగ్ చేయడం ఇట్లాంటివి. కల్లింగ్ అంటే చంపేయడం. హ్యాబిటాట్ లాస్ అంటే ఎలిఫెంట్ హ్యాబిటాట్ అంటే అర్థం ఏంటి, వాటి నివాసిత ప్రాంతం, అవి కోల్పోతున్నాయి. ఎందుకు కోల్పోతున్నాయి, వాళ్ళు అవి ఉండే ప్లేసుల్లో హ్యూమన్స్ ఆక్యుపై చేస్తున్నారు. దీనివల్ల హ్యావ్ సో డిస్రప్టెడ్ ది ఇంట్రికేట్ వెబ్ ఆఫ్ ఫెమిలియల్ అండ్ సొసైటల్ రిలేషన్స్ బై విచ్ యంగ్ ఎలిఫెంట్స్ హ్యావ్ ట్రెడిషనలీ బీన్ రేజ్డ్ ఇన్ ద వైల్డ్. ఈ ఈ ఈ హ్యూమన్స్ చేస్తున్న యాక్టివిటీస్ వల్ల ఏమైంది, ఎలిఫెంట్స్ యొక్క సొసైటల్ వెబ్ అనేది డిస్రప్ట్ అయిపోయింది. ఎలిఫెంట్స్కి సొసైటీస్ ఉంటాయా అని మీరు అనుకోవచ్చు, ఉంటాయి. ఇక్కడ చూసారా, ఇంట్రికేట్ వెబ్ ఆఫ్ ఫెమిలియల్, ఫెమిలియల్ అంటే రిలేటెడ్ టు ఫ్యామిలీ. ఎలిఫెంట్స్ కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, ఎలిఫెంట్స్ కూడా అమ్మమ్మలు నాన్నమ్మలు తాతలు, దే హ్యావ్ దీస్ రిలేషన్స్, మీరు నమ్మరు బట్ దే హ్యావ్ దీస్ రిలేషన్స్ అండ్ వాళ్ళకి సొసైటీస్ ఉంటాయి, రైట్, బై విచ్ యంగ్ ఎలిఫెంట్స్ హ్యావ్ ట్రెడిషనలీ బీన్ రైజ్డ్. ఈ యంగ్ ఎలిఫెంట్స్ కూడా అటువంటి సొసైటీలో రైజ్ అవుతాయి, పెరుగుతాయి. ఇప్పుడు మనం చూడండి, ఎవరు లేకుండా పెరిగేవాడికి కుటుంబంలో సొసైటీలో నలుగురు మధ్య పెరిగేవాడికి డిఫరెన్స్ ఉంటుంది. ఎవరూ లేకుండా అనాథగా పెరిగే వాళ్ళు కానీ వేరేగా పెరిగే వాళ్ళు కానీ స్ట్రెస్ఫుల్గా ఉంటారు, వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ తెలియదు, సొసైటీ తెలియదు, అగ్రెసివ్ బిహేవియర్ వాళ్ళు మనం అబ్జర్వ్ చేస్తాం. అలాగే ఎలిఫెంట్స్లో కూడా ఈ సొసైటల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, వాళ్ళ ఫ్యామిలీ వాల్యూస్ ఉంటాయి, ఫ్యామిలీస్ ఉంటాయి, దాన్ని హ్యూమన్స్ డిస్రప్ట్ చేస్తున్నారు, రైట్ అని చెప్పి రాశారు. హ్యావ్ సో డిస్రప్టెడ్ ది వెబ్ ఆఫ్ ఫెమిలియల్ అండ్ సొసైటల్ రిలేషన్షిప్స్ అండ్ బై విచ్ ఎస్టాబ్లిష్డ్ ఎలిఫెంట్ హెర్డ్స్ ఆర్ గవర్న్డ్. వాళ్ళకి ఎలా బిహేవ్ చేసుకోవాలి, మనకి సొసైటీలో నామ్స్ ఎలాగైతే ఉంటాయో బయటికి చెప్పుకొని పుస్తకంలో రాయని నామ్స్ ఉంటాయి, రూల్స్ బట్టే కదా సొసైటీ నడుస్తుంది, రూల్స్ అన్ని రాస్తామా రాయం, కానీ ఆ రూల్స్ ఎలాగైతే ఉంటాయో, ఎలిఫెంట్ హర్డ్స్, హర్డ్స్ అంటే గుంపులు, వాటికి కూడా అటువంటి నామ్స్ ఉంటాయి. దట్ వాట్ వీఆర్ విట్నెసింగ్ ఈజ్ నథింగ్ లెస్ దాన్ ఏ ప్రెసిపిటస్ కొలాప్స్ ఆఫ్ ఎలిఫెంట్ కల్చర్. బేసికల్గా ఎలిఫెంట్ కల్చర్ అనేది కొలాప్స్ అయిపోతుంది ఇప్పుడు అనేది ఇక్కడ పాయింట్, ఓకేనా. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి, స్ట్రెస్ గురవుతున్నాయి అనేది ఒక పాయింట్, దానికి కారణాలు అనేది ఇంకో పాయింట్, ఈ రెండు కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్. సో ఎలిఫెంట్స్ అంటే ఎలిఫెంట్స్ అగ్రెసివ్ బిహేవియర్కి కారణం టెస్టోస్టెరానో లేకపోతే హ్యాబిటాట్ లాస్ ఒకటే కాదు, అవి కాకుండా ఏంటి, స్ట్రెస్. స్ట్రెస్ కారణం ఏంటి, వాటి ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినడం. ఏ రకంగా దెబ్బతింటున్నాయి, దీనికోసం, దేనికోసం, పోచింగ్ కోసం, కల్లింగ్ కోసం. ఇప్పుడు ఒక ఎలిఫెంట్ ఫ్యామిలీ తీసుకోండి, మదర్ ఎలిఫెంట్ని మనం చంపేసాం అనుకోండి, దాని యొక్క బేబీ అనాథ అయిపోతుంది కదా, అంటే మదర్ తల్లి నీట్గా తను పెంచేది, ఆ పెంచే పరిస్థితి ఇప్పుడు ఆ బేబీ ఎలిఫెంట్కి ఉండదు. సో తల్లి పెంపకంలో పెరిగిన ఎలిఫెంట్ లాగా ఈ ఎలిఫెంట్ బిహేవ్ చేయదు, దానివల్ల అది స్ట్రెస్కి గురవుతుంది అని చెప్పి ఈయన చెప్తున్నాడు. కెన్ ఐ మూవ్ ఆన్ టు నెక్స్ట్ పారాగ్రాఫ్? రైట్, సో లుక్ ఎట్ పారాగ్రాఫ్ 3. Elephants, when left to their own devices, are profoundly social creatures. Chusara, they are social creatures and society lo unde creatures ave, elephants anave. Young elephants are raised within an extended, multi-tiered network of doting female caregivers.
ఎలిఫెంట్స్ ఎలా పెంచుతారు, యంగ్ ఎలిఫెంట్స్ ఎలా పెంచుతున్నారు, డోటింగ్ అంటే ప్రేమగా చూసుకునే ఫీమేల్ కేర్ గివర్స్ అంటే వాళ్ళ అమ్మ, దట్ ఇంక్లూడ్స్ ది బర్త్ మదర్, గ్రాండ్ మదర్స్, ఆంట్స్, ఫ్రెండ్స్. ఎలిఫెంట్ యొక్క అత్త, ఎలిఫెంట్ యొక్క పిన్ని, ఎలిఫెంట్ యొక్క అమ్మ, ఎలిఫెంట్ యొక్క అమ్మమ్మ, ఎలిఫెంట్ యొక్క నాన్నమ్మ, వీళ్ళంతా అంటే ఆ ఎలిఫెంట్ గ్రూప్లో డోటింగ్ ఫిమేల్, ఇక్కడ రాశారు చూసారా, ఫిమేల్ కేర్ గివర్స్, వాళ్ళు చాలా ప్రేమగా ఎలిఫెంట్ పిల్లల్ని పెంచుతాయి. ఈ రిలేషన్షిప్స్ అనేవి ఆర్ మెయింటైన్డ్ ఓవర్ ఏ లైఫ్ స్పాన్ యాజ్ లాంగ్ యాజ్ 70 ఇయర్స్, 70 ఏళ్ళు వాళ్ళు రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారంట. దే హ్యావ్ దిస్ ఇంట్రికేట్ వెబ్, ద వే వీ మెయింటైన్ అవర్ రిలేషన్షిప్స్ విత్ అవర్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్, ఎలిఫెంట్స్ ఆల్సో మెయింటైన్. అందుకే ఎలిఫెంట్స్ ఎప్పుడు మీరు ఒంటరిగా కాకుండా గ్రూప్గా, గుంపులుగా ఉంటాయి, సొసైటల్ క్రీచర్స్. టైగర్ ఎప్పుడన్నా చూసారా మీరు, టైగర్ ఈజ్ ఏ సాలిటరీ యానిమల్, టైగర్ ఎప్పుడు ఒంటరిగా కనిపిస్తుంది. సింహాలు చూడండి గుంపులుగా ఉంటాయి, సింహం ఎప్పుడు కూడా మన సినిమాల్లో సింహం సింగిల్గా వస్తుందని డైలాగ్ ఉంటుంది కానీ, బట్ ఇన్ రియాలిటీ సింహాలు కలిసి ఉంటాయి, సొసైటల్ క్రీచర్స్ సింహాలు కూడా. ఎలిఫెంట్స్ కలిసి ఉంటాయి, టైగర్స్ ఎప్పుడు కలిసి ఉండవు, టైగర్ ఎప్పుడు సాలిటరీగా ఒంటరిగా ఉంటుంది. గాట్ ఇట్? దీస్ రిలేషన్షిప్స్ ఆర్ మెయింటైన్డ్ ఓవర్ ఎ లైఫ్ స్పాన్ యాజ్ లాంగ్ యాజ్ 70 ఇయర్స్, 70 ఏళ్ళ లైఫ్ స్పాన్ వరకు కూడా అవి రిలేషన్షిప్స్ అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి. స్టడీస్ ఆఫ్ ఎస్టాబ్లిష్డ్ హర్డ్స్ హ్యావ్ షోన్ దట్ యంగ్ ఎలిఫెంట్స్ స్టే విత్ ఇన్ 15 feet ఆఫ్ దేర్ మదర్స్ ఫర్ నియర్లీ ఆల్ ఆఫ్ దేర్ ఫస్ట్ 8 ఇయర్స్ ఆఫ్ లైఫ్, ఆఫ్టర్ విచ్ యంగ్ ఫిమేల్స్ ఆర్ సోషలైజ్డ్ ఇన్ టు ది మ్యాట్రియార్కల్ నెట్వర్క్ వైల్ యంగ్ మేల్స్ గో ఆఫ్ ఫర్ ఎ టైమ్ ఇన్ టు ఎన్ ఆల్ మేల్ సోషల్ గ్రూప్ బిఫోర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద ఫోల్డ్ యాజ్ మెచ్యూర్ అడల్ట్స్. మీరు చూసారా ఆ సొసైటీ ఎలా రన్ అవుతుంది అనేది ఇక్కడ మీకు రాశారు. ఈ రిలేషన్షిప్స్ 70 ఏళ్ళ వరకు మెయింటైన్ చేస్తారు. స్టడీస్ ఏం చెప్తున్నాయి, యంగ్ ఎలిఫెంట్స్ అనేవి విత్ ఇన్ 15 feet ఆఫ్ దేర్ మదర్స్ అంట, ఫస్ట్ 8 ఇయర్స్ ఆఫ్ లైఫ్లో వాళ్ళ అమ్మకి 15 feet దూరంలోనే ఉంటాయి, అంటే తల్లికి, తల్లితో పాటు తిరుగుతూ ఉంటాయి ఎలిఫెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ 8 ఇయర్స్ ఆఫ్ లైఫ్. తర్వాత ఏం చేస్తాయి, యంగ్ ఫిమేల్స్ అన్నీ కూడా మ్యాట్రియార్కల్ నెట్వర్క్లో సోషలైజ్ అవుతాయి, అంటే వాళ్ళ పిన్ని, వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మమ్మ ఆ నెట్వర్క్లోకి వెళ్ళిపోతాయి, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి యంగ్ ఫిమేల్స్, ఫిమేల్ ఎలిఫెంట్స్. మరి మేల్ ఎలిఫెంట్స్ ఏం చేస్తాయి, యంగ్ మేల్స్ గో ఆఫ్ ఫర్ ఎ టైమ్ ఇన్ టు ఎన్ ఆల్ మేల్ సోషల్ గ్రూప్, మేల్ ఎలిఫెంట్స్ అన్ని సెపరేట్గా గ్రూప్ ఫామ్ చేసుకుంటాయి, ఫామ్ చేసుకుని బిఫోర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద ఫోల్డ్ యాజ్ మెచ్యూర్ అడల్ట్స్. ఒక మెచ్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీలోకి వస్తాయి, అంతవరకు మేల్స్ అన్ని సెపరేట్గా తిరుగుతాయి. సో దిస్ ఈజ్ హౌ ఎలిఫెంట్స్ రన్. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటి చెప్పండి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎలా అవుతాయి అని, దే ఆర్ ప్రొఫౌండ్లీ సోషల్ క్రీచర్స్, అంటే చాలా ఎక్కువగా వాళ్ళు సొసైటీలో ఉండే, అంటే ఒంటరిగా ఉండకుండా ఒక సోషల్ యానిమల్స్ లాగా, నలుగురితో కలిసి ఉండే యానిమల్స్ లాగా ఉంటాయి అని చెప్పడం అక్కడ మెయిన్ ఉద్దేశం. డిడ్ యూ గెట్ దిస్ పాయింట్? చూడండి ప్రతి పారాగ్రాఫ్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను చూడండి. ఫస్ట్ పారాలో మనం తీసుకున్న పాయింట్ ఏంటి, వైలెన్స్, ఇద్దరి మధ్య వైలెన్స్ అనేది ఉంది, అటు హ్యూమన్ బిహేవియర్లోనే ఉంది, అటు ఎలిఫెంట్ బిహేవియర్లోనే ఉంది. ఓకే, సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చెప్పారు, ఆ వైలెన్స్కి కారణం ఏంటి, వైలెన్స్కి కారణం ఏంటి అనేది సెకండ్ పారాగ్రాఫ్లో చెప్పారు. సెకండ్ పారాగ్రాఫ్లో ఏం చెప్పారు, కారణం క్రానిక్ స్ట్రెస్ అని చెప్పి చెప్పారు. జనరల్గా మనం ఏమనుకుంటాం, జనరల్గా ఉన్న రీసెర్చర్స్ అందరూ ఏం చెప్పారు, టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం, లేకపోతే కాంపిటీషన్ ఫర్ ల్యాండ్, ఇవి కారణం అని చెప్పారు. కానీ ఈ సైకాలజిస్ట్ ఏం చెప్తున్నాడు, క్రానిక్ స్ట్రెస్ వల్ల అవుతుందని చెప్పారు. ఆ క్రానిక్ స్ట్రెస్ యొక్క రీజన్స్ కూడా ఇవ్వడం జరిగింది, సొసైటీని బ్రేక్ అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ బ్రేక్ అయిపోతున్నాయి, దానివల్లే స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ వల్లే అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయని చెప్పి సెకండ్ పారాగ్రాఫ్లో ఉంది. థర్డ్ పారాగ్రాఫ్లో ఈ ఫ్యామిలీ రిలేషన్స్, సొసైటీ రిలేషన్స్ ఎక్స్పాండ్ చేశారు. సింపుల్గా దీని యొక్క సమ్మరీ ఏంటి, దే ఆర్ సోషల్ క్రీచర్స్ అనేది సమ్మరీ, మెయిన్ పాయింట్ అది. దాన్ని ఎక్స్పాండ్ చేయడం అది ఎలాగా అని చెప్పడానికి ఇవన్నీ, ఈ 8 ఏళ్ళు, 15 feet, ఇదంతా కూడా మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ రూపంలో రావు. మెయిన్ పాయింట్ ఇది, వస్తే రావచ్చు కానీ అసలు పాయింట్ మీరు క్యాప్చర్ చేయాల్సింది ఏంటి, దే ఆర్ ప్రొఫౌండ్లీ సోషల్ క్రీచర్స్, దట్స్ ఇట్. చదివేటప్పుడే ఏది మెయిన్ పాయింట్ అనేది మనకి ఎలగాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 15 అమ్మకి 15 feet ఉంటుందని చెప్పడం, ఫస్ట్ 8 ఏళ్ళు ఎలా ఉంటాయని చెప్పడం, 70 ఏళ్ళు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాయని చెప్పడం, ఫీమేల్ కేర్ గివర్స్ కలిసి ఉంటాయని చెప్పడం, ఇవన్నీ దేనికి, ఈ పాయింట్ని ఎక్స్పాండ్ చేయడానికే కదా చెప్పారు. అసలు పాయింట్ ఇదే కదమ్మా, ఈ అసలు పాయింట్ని మనకి మన బ్రెయిన్లోకి తోయడానికి కోసం ఆయన ఇస్తున్న ఎగ్జాంపుల్స్ ఇవి. సో యూ నీడ్ నాట్ పుట్ ఫోకస్ ఆన్ దెమ్, యూ షుడ్ ఫోకస్ ఆన్ ద మెయిన్ పాయింట్, విచ్ ఈస్ దే ఆర్ సోషల్ క్రియేచర్స్.
మైండ్ లో ఈ మెయిన్ పాయింట్ మనకు వెళ్ళాలి ఆర్సీ చదివేటప్పుడు. డోంట్ గెట్ స్టక్ అట్ ఎవ్రీ వర్డ్, ప్రతి పదం దగ్గర ప్రతి సెంటెన్స్ దగ్గర స్టక్ అయిపోకండి. మెయిన్ పాయింట్ ఏంటనేది మైండ్ కాన్స్టెంట్ గా సెర్చ్ చేస్తూ ఉండాలి. రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక చాలా, అంటే ఐఎమ్ ట్రయింగ్ టు బ్రింగ్ సైన్స్ ఇన్ టు రీడింగ్ కాంప్రహెన్షన్. రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక సైంటిఫిక్ అప్రోచ్ లో మీరు ఫాలో అయితే ఇట్ బికమ్స్ ఎ స్కోరింగ్ సెక్షన్ అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్. ఒక కథ చదివినట్టుగా ఉంటుంది, ఇంకేం లేదు. ఇప్పుడు మనం చదువుతున్నాం, ఆర్ వి నాట్ ఎంజాయింగ్? ఎలిఫెంట్స్ గురించి కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం ఈరోజు. ఆ ప్రాసెస్లోకి మీరు వెళ్ళిపోవాలి. ఓహో, ఆధార్ ఇలా చెప్తున్నాడు, ఎలిఫెంట్స్ ఇలా కూడా ఉంటాయా, ఒక వాటికి ట్రామా ఉంటుందా, అవి మనుషుల్లాగా సోషల్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తాయా, ఈ మోడ్లో మీరు థింక్ చేయాలి. దట్ ఈస్ హౌ యూ విల్ గెట్ ఎక్సైటెడ్, మీకు అర్థమవుతుంది, ఎంజాయ్ చేస్తారు ప్రాసెస్ని. లెట్స్ లుక్ ఎట్ ఫోర్త్ పారాగ్రాఫ్. ఇదేమంటుంది చూడండి, దిస్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఎలిఫెంట్ సొసైటీ బ్రాడ్షా అండ్ హర్ కొలీగ్స్ డెమాన్స్ట్రేట్. చూడండి ఇక్కడ కామాలు, ఇది ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు ఎడిటోరియల్ చెప్పేటప్పుడు, రెండు కామాల మధ్యలో ఉండేది మీరు వదిలేసి చదవచ్చు. ది ఫ్యాబ్రిక్ ఆఫ్ ఎలిఫెంట్ సొసైటీ హ్యాస్ ఎఫెక్టివ్లీ బీన్ ఫ్రేడ్ బై ఇయర్స్ ఆఫ్ హ్యాబిటాట్ లాస్ అండ్ పోచింగ్ అలాంగ్ విత్ సిస్టమాటిక్ కల్లింగ్ బై గవర్నమెంట్ ఏజెన్సీస్ టు కంట్రోల్ ఎలిఫెంట్ నెంబర్స్ అండ్ ట్రాన్స్లొకేషన్స్ ఆఫ్ హర్డ్స్ టు డిఫరెంట్ హ్యాబిటాట్స్. సింపుల్, ఎందుకు ఈ ఫ్యాబ్రిక్? ఫ్యాబ్రిక్ అంటే అర్థం ఏంటి? ఫ్యాబ్రిక్ అంటే మనకి బట్టని ఫ్యాబ్రిక్ అంటాం కదా, ఫ్రే అంటే చిరిగిపోయింది. అండ్ ఎలిఫెంట్ సొసైటీని ఒక బట్టతో పోల్చాడు, ఫ్యాబ్రిక్తో పోల్చాడు. ఫ్రే అంటే మనకి చిరిగిపోయింది అన్నట్టు. ఇప్పుడు ఒక బట్ట చిరిగిపోయింది అంటే అర్థం ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? పాడైపోయింది అనే కదా. చిరిగిపోయింది అంటే నీకు దారాలు దారాలు ఊడిపోయింది అంటే ఒక సొసైటీని బట్టతో పోల్చి, బట్ట దారాలు దారాలుగా విడిపోయిందంటే సొసైటీ బ్రేక్ అయిపోయింది అని అర్థం. అందరూ కలిసి ఉండేవాళ్ళు ఒక దగ్గర నవ్వుతూ ఇప్పుడు విడిపోయారు, ఒక్కొక్కరు ఒక చోట ఉన్నారు, ఒకరు చనిపోయారు, ఒకరు అడ్డుపోయారు, ఒకరు ఇటుపోయారు, ఈ రకంగా అన్నమాట. మీకు మార్నింగ్ ఎడిటోరియల్ మీరు వినుంటే అర్మేనియా, అర్మేనియా ఏమైంది, టర్క్ వాళ్ళు ఒటోమన్ గ్రూప్ వాళ్ళు వాళ్ళపైన అటాక్ చేయడం వల్ల అర్మేనియన్స్ అందరూ కూడా అక్కడ లేకుండా విడిపోవాల్సి వచ్చింది. కొంతమంది రష్యాకి వెళ్ళిపోయారు, కొంతమంది అమెరికాకి వెళ్ళిపోయారు, అందులో చాలా మంది 15 లక్షల మంది చనిపోబడ్డారు అలా అన్నమాట. ఎందువల్ల ఇదంతా జరిగింది? ఒకటి హ్యాబిటాట్ లాస్ వల్ల, రైట్? రెండవది పోచింగ్ వల్ల. పోచింగ్ అంటే తెలుసు కదా, వాళ్ళ ఎముకల కోసం, సో ఎముకలు అంటున్నాను, వాటి దంతాల కోసం, వాటి చర్మం కోసం వాటిని చంపడం, ఇవన్నీ. మరియు సిస్టమాటిక్ కల్లింగ్, కల్లింగ్ అంటే చంపడం. గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎలిఫెంట్ నెంబర్స్ని కంట్రోల్ ఎక్కువైపోతున్నాయి. ఇవి ఎలిఫెంట్ నెంబర్స్ ఎక్కువైపోతే మనుషులకి, మనుషుల ఏరియాలోకి వచ్చేసి అలర పెడతాయి అనే ఉద్దేశంతో వాటిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏజెన్సీసే సిస్టమాటిక్ కల్లింగ్, చంపాలని చంపమని ఆర్డర్ చేయడం, ట్రాన్స్లొకేషన్స్, వాటిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేసేయడం. ఇప్పుడు మూవ్ చేసినప్పుడు చూడండి, తల్లిని తండ్రిని ఒక చోట పెట్టేసి పిల్లోని ఇంకో దగ్గర బేబీ ఎలిఫెంట్ ఇంకో చోట పెట్టారు అనుకోండి, దానివల్ల కూడా స్ట్రెస్ వస్తుంది. నీ తల్లి చనిపోవక్కర్లేదు, నీ తల్లిని నిన్ను వేరు చేసినా సరే యూ విల్ స్టిల్ ఫీల్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్కి అది కూడా కారణం అయిపోతుంది. సో ఇవి డిఫరెంట్ రీజన్స్. ఈ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఎలిఫెంట్ సొసైటీ సఫర్ అయింది, ఇన్ఫ్యాక్ట్ విడిపోయింది అని అర్థం అనమాట. యాజ్ రిజల్ట్ ఆఫ్ సచ్ సోషల్ అప్హీవల్, అప్హీవల్ అంటే తెలుసు కదా మీకు, ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ సిచ్యువేషన్, ఒక వైలెంట్ సిచ్యువేషన్ మనం అప్హీవల్ అంటాం. ఎకనామిక్ అప్హీవల్ అని అంటాము, సోషల్ అప్హీవల్ అని అంటాము. ఒక సడన్ మార్పు, మనకి ఇప్పుడు కోవిడ్ వల్ల వచ్చింది ఒక అప్హీవల్, కోవిడ్ వల్ల వీఆర్ సీయింగ్ అన్ అప్హీవల్ ఇన్ ది సొసైటీ. వైలెంట్ అండ్ సడన్ చేంజెస్ మనం అప్హీవల్ అని చెప్పి అంటాం. అంటే వాళ్ళ లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. దట్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్, వాళ్ళ సొసైటీ, వాళ్ళ సోషల్ లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. ఈ సోషల్ అప్హీవల్ వల్ల ఏమవుతాయి, దే ఆర్ నౌ బీయింగ్ బోర్న్ టు అండ్ రేజ్డ్ బై ఎవర్ యంగర్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ మదర్స్. పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని యంగ్గా ఉన్న మదర్స్కి ఈ పిల్లలు పుడుతున్నాయి, వాళ్ళ ద్వారా పెంపబడుతున్నాయి. ఇంతకుముందు మనం ఏం చెప్పాం, ఇంతకుముందు మనం ఏం మాట్లాడాం, ఎలిఫెంట్స్ని ఎవరు పెంచుతారని చెప్పాను. మదర్ ఒక్కటే కాదు, బర్త్ మదర్తో పాటు వాళ్ళ ఆంట్, వాళ్ళ గ్రాండ్ మదరు, ఫిమేల్ మ్యాట్రియార్కల్ నెట్వర్క్లో ఉన్న అన్ని ఎలిఫెంట్స్ కూడా కలిపి పెంచేవి, ప్రేమగా పెంచేవి. కానీ ఇప్పుడు ఏమైంది, ఓన్లీ మదర్స్ మాత్రమే పెంచాల్సి వస్తుంది, మదర్స్కి అంత ఎక్స్పీరియన్స్ ఉండట్లేదు. మన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టే టైంలో అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, పుట్టింటికి వెళ్తుంది. వాళ్ళకి పాప బాబు పుట్టినప్పుడు అమ్మకంటే అమ్మమ్మ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది, ఇలా చెయ్యమ్మా అలా చెయ్యమని చెప్తూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అమ్మమ్మకి ఆల్రెడీ ఆ ఫేజ్ దాటింది కదా. సిమిలర్గా ఎలిఫెంట్ సొసైటీలో కూడా ఇది ఉంది. సో ఇన్ఎక్స్పీరియన్స్డ్ మదర్ పెంపకం వేరు, అమ్మమ్మ గైడెన్స్లో పెరగడం అనేది వేరు. అది ఇక్కడ ఈ కొత్తగా వస్తున్న ఎలిఫెంట్స్ మిస్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీలు డిస్రప్ట్ అయిపోయాయి, సెపరేట్ అయిపోవాల్సి వచ్చింది కాబట్టి. యంగ్ ఆర్ఫండ్ ఎలిఫెంట్స్, ఆర్ఫండ్ అంటే అనాథలు అయిపోయాయి కొన్ని ఎలిఫెంట్స్,
అవి ఏం చేస్తాయి, దట్ విట్నెస్ ది డెత్ ఆఫ్ పేరెంట్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ పోచర్స్ ఆర్ కమింగ్ ఆఫ్ ఏజ్ ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ద సపోర్ట్ సిస్టమ్ దట్ డిఫైన్స్ ట్రెడిషనల్ ఎలిఫెంట్ లైఫ్. ట్రెడిషనల్గా ఒక ఎలిఫెంట్ ఎలా పెరుగుతుంది, అమ్మ నాన్న గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదరు అండ్ ఫిమేల్ ఎలిఫెంట్ ఏమో మిగిలిన ఫిమేల్ ఎలిఫెంట్స్తో కలుస్తుంది, మేల్ ఎలిఫెంట్స్ ఏమో కొంచెం పెద్ద అయ్యాక వేరేగా గ్రూప్ ఫామ్ చేసుకుంటాయి. అది ట్రెడిషనల్ సిస్టమ్, అది ట్రెడిషనల్ ఎలిఫెంట్ సిస్టమ్. ఆ సిస్టంలో కాకుండా వేరేగా పెరగాల్సి వస్తుంది, సెపరేట్గా పెరగాల్సి వస్తుంది, ఆర్ఫన్ అయిపోయింది. అంటే ఒక ట్రెడిషనల్గా నలుగురితో పాటు పెరిగిన ఎలిఫెంట్ ఒకలా ఉంటుంది, ఒంటరిగా పెరిగిన ఎలిఫెంట్ ఇంకోలా ఉంటుంది. సో దట్స్ ది పాయింట్ యూనిట్ టు క్యాచ్ హియర్. ఆర్ఫన్ ఎలిఫెంట్స్ వేరేగా పెరుగుతున్నాయి. ది లాస్ ఆఫ్ ఎలిఫెంట్ ఎల్డర్స్, ఈ పెద్ద ఎలిఫెంట్స్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, సేస్ బ్రాడ్షా, బ్రాడ్షా ఏమంటున్నారు, అండ్ ది ట్రౌమాటిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ విట్నెసింగ్ ది మెజాకర్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. మెజాకర్ అంటే అర్థం ఏంటి, ఊచకోత, ఫ్యామిలీని చంపడం, చంపడం వల్ల వచ్చే ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్, దానివల్ల వచ్చే స్ట్రెస్, ఇవన్నీ ఏం చేస్తాయి, ఇంపేర్స్ నార్మల్ బ్రెయిన్, ఎలిఫెంట్ యొక్క బ్రెయిన్ అవి ఇంపాక్ట్ చేస్తున్నాయి. అండ్ బిహేవియర్ డెవలప్మెంట్ ఇన్ యంగ్ ఎలిఫెంట్స్, యంగ్ ఎలిఫెంట్స్ యొక్క బ్రెయిన్ అవి ఇంపాక్ట్ చేస్తున్నాయి, బిహేవియర్ డెవలప్మెంట్ని మరియు నార్మల్ బ్రెయిన్ యాక్టివిటీని ఈ యాక్టివిటీ ఈ ఎక్స్పీరియన్సెస్ అనేవి స్పాయిల్ చేస్తున్నాయి. సో అల్టిమేట్గా ఇక్కడ చెప్పాలనుకుంటుంది అంటే ఈ డిఫరెంట్ రీజన్స్ ఏంటివి, పోచింగ్ కల్లింగ్ ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ సొసైటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది, ఎలిఫెంట్ సొసైటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఎలిఫెంట్ సొసైటీ ఇంపాక్ట్ అవ్వడం వల్ల, విడిపోవడం వల్ల వీళ్ళ మైండ్ పైన స్ట్రెస్ పడుతుంది, ట్రౌమా ఫీల్ అవుతున్నాయి అనేది ఇక్కడ పాయింట్. డిడ్ యు గెట్ ఇట్? ఫోర్త్ పారాగ్రాఫ్లో మీరు సింగిల్ లైన్ ఏంటి, గవర్నమెంట్ లేకపోతే పోచర్స్ చేస్తున్న డిఫరెంట్ యాక్టివిటీస్ వల్ల, అంటే హ్యూమన్స్ చేస్తున్న కొన్ని యాక్టివిటీస్ వల్ల దేర్ సొసైటల్ వెబ్ ఈజ్ బీయింగ్ టోర్న్, అది చిరిగిపోతుంది, సొసైటీ విడిపోవాల్సి వస్తుంది, దానివల్ల వాళ్ళ ట్రౌమా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనేది పాయింట్. క్లియర్? కెన్ ఐ మూవ్ ఆన్? Right. So look at this. What Bradshaw and her colleagues describe would seem to be an extreme form of anthropocentric conjecture if the evidence that I have compiled from various elephant researchers weren't so compelling. Okay, indulo meeku vocabulary telikapochu chundi. Anthropocentric ante anthro ante humans kada, conjecture ante guess, ante manushulu chese oka pedda guess laga undi. Elephants ki nijanga enta societies untaya, ఎలిఫెంట్స్ నిజంగా ట్రామా ఫీల్ అవుతాయా, వాళ్ళు ఏమైనా మనుషులా, ఎలిఫెంట్స్ కూడా వాళ్ళ మదర్స్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఆంట్స్ ఇవన్నీ ఉంటాయా, ఇది చూస్తే కొంచెం ఓవర్లా ఉంది, ఇదేదో గెస్ట్ చేస్తున్నట్టుగా ఉంది అని మనకు అనిపిస్తుంది. వుడ్ సీమ్ టు బి అన్ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ కంజెక్చర్, కంజెక్చర్ అంటే గెస్, అలా అనిపిస్తుంది. ఎప్పుడు, ఇఫ్ ద ఎవిడెన్స్ దే ప్రొవైడెడ్ వరెంట్ సో కంపెల్లింగ్, వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఎవిడెన్స్ అనేది స్ట్రాంగ్గా లేకపోయి ఉంటే అలా అనిపించేది. అంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశారు, సో ఇది నమ్మాలి, ఇది నమ్మకపోవడానికి లేదు. ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నమ్మాలి, ఎవిడెన్స్ సరిగ్గా లేకపోయి ఉంటే ఇదేదో గెస్ చేస్తున్నట్టుగా ఉందిరా అని చెప్పి మనకు అనిపించేది అని ఆ సెంటెన్స్ మీనింగ్. ది ఎలిఫెంట్స్ ఆఫ్ డెసిమేటెడ్ హర్డ్స్, డెసిమేటెడ్ అంటే చంపబడ్డ, హర్డ్స్ అంటే గుంపులు, ఎలిఫెంట్స్ ఆఫ్ డెసిమేటెడ్ హర్డ్స్ ఎస్పెషలీ ఆఫన్స్ హూ హావ్ వాచ్డ్ ది డెత్ ఆఫ్ దేర్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్ ఫ్రమ్ పోచింగ్ అండ్ కల్లింగ్ ఎగ్జిబిట్ బిహేవియర్ టిపికల్లీ అసోసియేటెడ్ విత్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అండ్ అదర్ ట్రౌమా రిలేటెడ్ డిజార్డర్స్ ఇన్ హ్యూమన్స్. చూసారా, ఏ ఎలిఫెంట్స్ అయితే వాళ్ళ అమ్మా నాన్నల డెత్ని చూసాయో, వాళ్ళకి దూరం అయ్యాయో, వీళ్ళందరూ హ్యూమన్స్లో ఎటువంటి డిజార్డర్స్ మనం చూస్తామో, పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్, స్ట్రెస్ డిజార్డర్ ఏదైతే హ్యూమన్స్లో చూస్తామో అట్లాంటివే ఎలిఫెంట్స్లో కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన కళ్ళెదురుగా మన నీ క్లోజ్ ఫ్రెండ్ అనే పదం వాడుతున్నాను, చంపేశారు అనుకోండి, ట్రౌమా స్ట్రెస్ గురవుతాం, మన పేరెంట్స్ మన కళ్ళెదురుగా మనకు దూరం అయ్యారు అనుకోండి, వీ రైట్, ఈ స్ట్రెస్ అనేది మనం ఫీల్ అవుతాం. సిమిలర్గా ఎలిఫెంట్స్ కూడా అలాగే ఫీల్ అవుతాయి, సిమిలర్ బిహేవియర్ అని చెప్పి రాశారు. అంటే హ్యూమన్స్ ఎలా ఉంటాయో అలాగే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఏంటవి, అబ్నార్మల్ రెస్పాన్స్, అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్, ఇనటెంటివ్ మదరింగ్, హైపర్ అగ్రెషన్, హ్యూమన్స్లో ఈ ప్రాబ్లమ్స్ అని మనం చూస్తాం. ఎవరైతే స్ట్రెస్లో ఉంటారో వాళ్ళు నార్మల్గా ఉండరు, అన్ప్రెడిక్టబుల్గా బిహేవ్ చేస్తారు. ఇనటెంటివ్ మదరింగ్ చూసారా, అటెన్షన్ పే చేయకుండా పెంచుతారు. హైపర్ అగ్రెషన్, ఎక్కువ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇలాంటివి హ్యూమన్స్లో కనిపిస్తాయి, సిమిలర్గా ఎలిఫెంట్స్లో కూడా అదే బిహేవియర్ ఎగ్జిబిట్ అవుతుంది. ఎందుకంటే ఇద్దరిలోనూ సేమ్ ప్రాబ్లం, ఏంటది, స్ట్రెస్, ట్రౌమా. ఫైనల్గా అకార్డింగ్ టు బ్రాడ్షా, ఎలిఫెంట్స్ ఆర్ సఫరింగ్ అండ్ బిహేవింగ్ ఇన్ ద సేమ్ వేస్. సఫర్ దట్ వీ రికగ్నైజ్ ఇన్ అవర్సెల్వ్స్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ వైలెన్స్. వైలెన్స్ వల్ల హ్యూమన్స్ ఎలా సఫర్ అవుతున్నారో ఎలిఫెంట్స్ అలాగే సఫర్ అవుతున్నాయి, హ్యూమన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారో ఎలిఫెంట్స్ కూడా అలాగే రియాక్ట్ అవుతున్నాయి.
Except perhaps for a few specific features, brain organization and early development of elephants and humans are extremely similar. Humans brain organization development elephants ki humans ki okay laga undi ani final ga chepparu. So now before we get into questions, I want you to close your eyes. Meer kallu mooseskoni okka sariga mind lo aalochinchandi, aalochinchi summarize cheyadaniki try cheyandi. Don't look at questions, questions chudaddu. Try to summarize. Just try to summarize in your mind. Okay, ippudu nenaithe mind lo em aalochinchukuntanu cheptanu. Okay, okkasari first paragraph ki vellam. First paragraph em untundante oka 3-4 lines lo mottham passage ni cheppalante em cheptam, humans ki elephants ki madhyalo violence anedi vachindi. Aithe ee violence ki traditional ga anukunna karanam kaadu, ante testosterone ekkuva release avadam ilanti karanalu kaadu, stress. Stress karanam culling, poaching. కల్లింగ్ పోచింగ్ వల్ల స్ట్రెస్ ఎందుకు వచ్చేస్తుంది? ఎందుకంటే ఎలిఫెంట్స్ ఆర్ ప్రొఫౌండ్లీ సోషల్ క్రీచర్స్. ఈ మనం పోచింగ్ చేసినప్పుడు కల్లింగ్ చేసినప్పుడు వాళ్ళ సొసైటీ వెబ్ అనేది డిస్రప్ట్ అవుతుంది. ఓకే, డిస్రప్ట్ అయితే స్ట్రెస్ గురవుతున్నాయి. ఆ స్ట్రెస్ హ్యూమన్స్లో ఉండే స్ట్రెస్ లాంటిదే. హ్యూమన్స్ ఎలా అయితే సఫర్ అవుతారో, స్ట్రెస్ డిజార్డర్కి లోన్ అవుతారో, ఎలిఫెంట్స్ కూడా అలాగే లోన్ అవుతున్నాయి. దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకేం లేదు సమ్మరీ. Now with this understanding, summary okay na? Mottam anni points lu cheppakkarledu. Ippudu meeku summary lo nenu em vadilesanu aalochinchandi okasari. Em vadilesanu nenu? 15 feet daggarlo untayi, 8 samvatsaralu varaku untayi, 70 samvatsaralu social relationship maintain chestayi, ivanni maatladana nenu? I didn't talk about all of them. Avanni additional points, you don't need to talk about all of them. Prati paragraph lo unna oka single point teeskuntam, anni kalipeskuntam. That's your summary. Is it clear? Summary andariki ardhamainda ela cheyalo? Respond by saying yes or no. Mind lo ee rakamga meeru summarize chesukovali. Not every point is important. Edi important edi kaadu anedi manam figure out cheyali. So ee mind lo ee summary vachin tarvata now look at questions. Questions nenu answer cheyanu, meeru answers pettali. First question chudandi. Which of the following statements best expresses the overall argument of the passage? Overall argument of the passage ni edi cheptundi. Before you look at options, frame your answer. Mind lo answer frame cheskondi. Passage lo ayina em cheppalanukuntunnadu anedi question. Meeru options chusinappudu pratidi correct laga anipistu untadi. Anduke options chudakandi. Options chudakunda manam oka summary anukunnam. Aa summary lo meeku ee point ekkuva vastundo observe cheyandi. That is your answer. అది మైండ్లో పెట్టుకొని నౌ లుక్ ఎట్ ఆప్షన్స్ అండ్ టైప్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఆన్సర్స్ టైప్ చేయండి. I'll see who will answer it correctly.
దిస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్యాసేజ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏ పెట్టారు, చాలామంది ఎక్కువ మంది ఏ అనేది పెట్టడం జరిగింది. ఒకసారి చూడండి మీరు ఎందుకు ఏ పెట్టారో కూడా నాకు తెలుసు. జనరల్గా మనకున్న టెండెన్సీ ఏంటంటే కింద ఆప్షన్స్ చూసినప్పుడు ఇది కరెక్టే కదా అనిపిస్తుంది, ఇది కరెక్టే కదా అనుకుని టిక్ పెట్టేస్తారు. నో, అలా పెట్టకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న 4 పాయింట్లు కూడా కరెక్టే యాజ్ పర్ ద ప్యాసేజ్. ఈ 4 కరెక్టా కాదా? ఓకే, ఎలిఫెంట్స్ లైక్ హ్యూమన్స్ దే ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఆర్ ప్రొఫౌండ్లీ సోషల్ క్రీచర్స్. ఈజ్ ఇట్ కరెక్ట్ యాజ్ పర్ ద ప్యాసేజ్? ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. రిలేషన్షిప్ అనేది మారిపోయింది, ఒకప్పుడు కోఎగ్జిస్టెన్స్ ఉండేది, ఇప్పుడేమో హోస్టిలిటీ వెళ్ళిపోయింది. ఈజ్ ఇట్ కరెక్ట్? ఎస్, యాజ్ పర్ ద ప్యాసేజ్ దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. రీసెంట్ బిహేవియర్ ఏమో ట్రౌమా రిలేటెడ్ రెస్పాన్స్ లాగా కనిపిస్తుంది, ఇది కరెక్టా? కరెక్టే, ఎందుకంటే స్ట్రెస్ గురవుతున్నాయి, దానివల్లే అవి ఇలా బిహేవ్ చేస్తున్నాయి. బ్రెయిన్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ సిమిలర్, ఇది కరెక్టేనా? ఎస్, ఇది కరెక్టే, అది కూడా ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ రాశారుగా లాస్ట్లో, మరి ఏ పెట్టిన వాళ్ళు అదే ఎందుకు పెట్టారు? బి పెట్టిన వాళ్ళు అదే ఎందుకు పెట్టారు? వై డూ యూ థింక్ ఓన్లీ బి ఈజ్ ద ఆన్సర్? బి కరెక్ట్ అయితే ఏ ఎందుకు కాదు? అదే బెస్ట్ అని ఎలా చెప్తారు? ఇందాక మనం సమ్మరైజ్ చేసుకున్నప్పుడు ఏం మాట్లాడాం? అల్టిమేట్గా వేర్ ఈజ్ ఇట్ గెటింగ్ టు? విచ్ ఈజ్ ద కీవర్డ్? విచ్ ఈజ్ ద కీవర్డ్? విచ్ ఈజ్ ద సెంట్రల్ థీమ్ హియర్? సెంట్రల్ థీమ్ ఏది ఇక్కడ? వెరీ గుడ్ సాయి, వెరీ గుడ్. ట్రౌమా అనేది పాయింట్, ఆ ట్రౌమా నుంచి వచ్చిందంతా. అవి ట్రౌమాకి గురవుతాయి, ట్రౌమాకి గురవడం వల్ల ఇలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయని చెప్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రౌమా ఎందువల్ల వచ్చింది? సొసైటీ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల. సొసైటీ బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ట్రౌమా వచ్చింది. సొసైటీ ఎందువల్ల బ్రేక్ డౌన్ అయ్యింది? కల్లింగ్ వల్ల, పోచింగ్ వల్ల సొసైటీ బ్రేక్ డౌన్ అయ్యింది. అల్టిమేట్గా ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఇది, ఈ ట్రౌమా వల్ల ఏమొస్తుంది? అగ్రెసివ్ బిహేవియర్ అనేది వస్తుంది. అగ్రెషన్ ఈజ్ కమింగ్ బికాస్ ఆఫ్ ట్రౌమా. సో దీని నుంచి అగ్రెషన్ ఎందుకు వస్తుందని చెప్పడానికి హ్యూమన్స్ వాళ్ళు సేమ్ ఎలిఫెంట్స్ ఒకేలాగా ఫంక్షన్ చేస్తాయని చెప్పారు. అల్టిమేట్గా పాయింట్ ఏంటి? ట్రౌమా రిలేటెడ్ రెస్పాన్స్, ట్రౌమా నుంచి అగ్రెషన్ వస్తుంది అనేది అసలు పాయింట్. అది ఎక్కడ దొరికింది మీకు? ఆప్షన్ సి. మిగిలినవన్నీ కూడా ఎక్స్టెన్షన్స్, మిగిలినవన్నీ కరెక్టే, తప్పులైతే కాదు. 100% మిగిలినవి కూడా కరెక్ట్ ఆన్సర్లే, ఐ మీన్ కరెక్ట్ పాయింట్లే. కానీ అడిగింది ఓవరాల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ట్రౌమా రిలేటెడ్ రెస్పాన్స్, దాని నుంచే మిగిలినవన్నీ వచ్చాయి. అవి ట్రౌమాకి గురవుతున్నాయి కాబట్టి అగ్రెసివ్గా ఉంటున్నాయి. ట్రౌమాకి ఎందుకు గురవుతున్నాయి? సొసైటీ బ్రేక్ డౌన్ అయింది. సొసైటీ ఎందుకు బ్రేక్ డౌన్ అయ్యింది? దే ఆర్ సోషల్ క్రీచర్స్, అందువల్ల. ఎందుకు బ్రేక్ డౌన్ అయింది? హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల జరిగింది. ట్రౌమా గురైనా సరే ఇలా ఎందుకు బిహేవ్ చేయాలి? బికాస్ దేర్ బ్రెయిన్స్ ఫంక్షన్ లైక్ హ్యూమన్ బ్రెయిన్స్. హ్యూమన్ బ్రెయిన్స్ లాగే ఫంక్షన్ చేస్తాయని చెప్పడం ఒకటే ఉద్దేశం కాదు, సోషల్ క్రీచర్స్ అని చెప్పడం ఒకటే ఉద్దేశం కాదు. అల్టిమేట్గా వీఆర్ కమింగ్ టు వైలెన్స్, వైలెన్స్ దగ్గరికి వస్తున్నాం. వైలెన్స్కి కారణం ఏంటి? ట్రౌమా. ఇంతవరకు మనం ఏమనుకున్నాం? టెస్టోస్టెరాన్ అని లేకపోతే అదని అనుకున్నాం. కాదు, క్రానిక్ స్ట్రెస్. ఇన్ఫ్యాక్ట్ పారాగ్రాఫ్ 2లో కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్రానిక్ స్ట్రెస్. That's the point. Is it clear now? Anni correct laage anipisthai. You have to constantly question yourself why this is not the correct answer. Anduke cheppan first aalochinchal thondra padakoddu. So this is not a bank exam question, this is a CAT question. It requires you to think little more deeper. Deep ga think cheyali. Can I move on to second question? Others, yeah, look at second question. In the first paragraph, Bradshaw uses the term violence to describe the recent change in human elephant relationship because according to him, answer cheyandi. ఫస్ట్ పారాగ్రాఫ్లో వైలెన్స్ అనే పదాన్ని ఆయన వాడారు. దేనికి? టు డిస్క్రైబ్ రీసెంట్ చేంజ్ ఇన్ ద హ్యూమన్, హ్యూమన్కి ఎలివెంట్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎందుకు మారిందని చెప్పడానికి వైలెన్స్ అనే పదం వాడారు. బికాజ్ అకార్డింగ్ టు హిమ్, చెప్పండి.
look at four options and try to mark your answer. తొందర పడుతున్నారు మీరు, తొందర పడకండి. డి వచ్చింది, సి వచ్చింది, బి వచ్చింది. ఓకే, లుక్ ఎట్ ఈచ్ ఆప్షన్. బోత్ హ్యూమన్స్ అండ్ ఎలిఫెంట్స్ హావ్ కిల్డ్ మెంబర్స్ ఆఫ్ ఈచ్ అదర్ స్పీసీస్. కరెక్టే. అయితే దానికోసం ఆయన వాడారా? ఇక్కడ ఏం రాశారు చూడండి, బికాజ్ ఆఫ్ ద ఇంటెన్షనాలిటీ అసోసియేటెడ్ విత్ ఇట్. అంటే ఇంటెన్షనల్గా చేస్తున్నారు ఎవరు? హ్యూమన్స్ మరియు ఎలిఫెంట్స్. హ్యూమన్స్ ఎలిఫెంట్స్ పైన చేసేటప్పుడు ఇంటెన్షనల్గా చేస్తున్నారు, ఎలిఫెంట్స్ హ్యూమన్స్ పైన అగ్రెషన్ చూపించేటప్పుడు కూడా ఇంటెన్షనల్గా చేస్తున్నాయి. అంటే కావాలని. దేర్ ఈజ్ ఎ రీజన్ వై దే ఆర్ బీయింగ్ అగ్రెసివ్. దేర్ ఈజ్ ఎ రీజన్ వై దే ఆర్ బీయింగ్ అగ్రెసివ్ అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు చెప్పగలరా ఆన్సర్ అని మారుస్తారా? వైలెన్స్ అనే పదం ఆయన ఎందుకు వాడాడు? నో, వాట్ ఈస్ ద ఆన్సర్? బి ఈజ్ ద ఆన్సర్. దెర్ ఈస్ ఎ పర్పస్ఫుల్నెస్ ఇన్ హ్యూమన్ అండ్ ఎలిఫెంట్ అగ్రెషన్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఆ సెన్స్లో ఆయన వైలెన్స్ అనే పదాన్ని వాడారు. హ్యూమన్ ఎలిఫెంట్ వైపు, ఎలిఫెంట్ హ్యూమన్ వైపు అగ్రెసివ్గా ఉండడానికి దెర్ ఈస్ ఎ పర్పస్, దెర్ ఇస్ ఎ రీజన్, దెర్ ఇస్ ఎ లాజిక్. ఎవరి లాజిక్? వాళ్ళకు ఉంది. హ్యూమన్స్ ఏమో మన పంటలని తినేస్తున్నాయి, వాటిని తినేస్తున్నాయని చెప్పి హ్యూమన్స్కి. ఎలిఫెంట్స్కి ఏమో వాళ్ళ సొసైటీని బ్రేక్ డౌన్ చేసేసారు హ్యూమన్స్, అందువల్ల మేము ఇలా తయారైపోయాము అనేది వాళ్ళకి కల్లింగ్ ఇవన్నీ జరగడం వల్ల. సో దెర్ ఇస్ ఎ పర్పస్ఫుల్నెస్ ఇన్ హ్యూమన్ అండ్ ఎలిఫెంట్ అగ్రెషన్ టువర్డ్స్ ఈచ్ అదర్. గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్లో మనం చేసే ఆర్సీల్లో ఒకటి మాత్రమే ప్యాసేజ్ నుంచి ఉంటుంది ఆప్షన్స్లో, మిగిలినవన్నీ ప్యాసేజ్లో లేని ఉంటాయి. సో ప్యాసేజ్లో ఉన్నదాని ప్రకారం పెట్టేస్తాం. క్యాట్కి వచ్చేసరికి 4 ప్యాసేజ్లో ఉన్నవే, 4 స్టేట్మెంట్లు కరెక్టే. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏది కరెక్ట్ పిక్ చేయడం కాదు, యాజ్ పర్ ప్యాసేజ్ వాట్ ఈస్ కరెక్ట్ అనేది కాదు. వాట్ ఈస్ రిలవెంట్ ఈ క్వశ్చన్కి, ఏది కరెక్ట్ ఆన్సర్? ఈజ్ ఇట్ క్లియర్? ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా అందులో ఇచ్చిందే, ఫస్ట్ పారాగ్రాఫ్లో రాశారు. బికాస్ ఆఫ్ ద ఇంటెన్షనాలిటీ అసోసియేటెడ్, ఇంటెన్షనల్గా చేస్తున్నారు, పర్పస్ఫుల్గా చేస్తున్నాయి, పర్పస్ఫుల్గా వైలెంట్గా ఉన్నారని చెప్పారు. సో ఆ పాయింట్ మనం క్యాచ్ చేస్తే సరిపోతుంది. సో ఆన్సర్ ఈజ్ బి. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. The passage makes all of the following claims except kindivanni chepthi. It is easy question. Passage lo unnade enti leende enti? Passage lo leendi easy ga pick up cheseyochu meeru. You don't even need to go back to passage. Chaala easy question, choose petteyochu. Andulo ye point nenu cheppinappudu discuss cheyaledu. ఈజీ కదా ఈ పాయింట్, మాట్లాడారా కొత్త థ్రెట్స్ని ఎలా అడాప్ట్ చేసుకోవాలని చెప్పి ఎలిఫెంట్ మదర్స్ ఎవాల్వ్ అవుతున్నాయా? నో, వీ డిడ్ నాట్ ఈవెన్ టాక్ అబౌట్ ఇట్. ఇట్ వాజ్ నాట్ ఈవెన్ మెన్షన్డ్ ఇన్ ది ప్యాసేజ్. ఈజీ క్వశ్చన్ కదా, ఇది అస్సలు మెన్షనే చేయలేదు ప్యాసేజ్లో. ఎలా పెంచాలి, రీరింగ్ అంటే పెంచడం, ఎలా పెంచాలి రైట్ అనే విషయం గురించి డిస్కస్ చేయలేదు. సో ఆన్సర్ ఈజ్ 1. క్వశ్చన్ 4 చూడండి. Which of the following measures is Bradshaw most likely to support to address the problem of elephant aggression? దీని అర్థం ఏంటి, ఎలిఫెంట్ అగ్రెషన్కి సంబంధించి కిందిచ్చిన వాటిలో ఏ సొల్యూషన్ని ఆయన ఎక్కువగా సపోర్ట్ చేస్తారు, దేన్ని ఎక్కువగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది? థింక్ చేయండి, తొందరపడద్దు. ఫస్ట్ మీరు మైండ్లో ఫ్రేమ్ చేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటి, అసలు ప్రాబ్లమ్ ఆఫ్ ఎలిఫెంట్ అగ్రెషన్కి కారణం ఏంటి? అకార్డింగ్ టు బ్రాడ్షా, బ్రాడ్షా అనే అమ్మాయి
సో ఆమె ప్రకారం ఎలిఫెంట్ అగ్రెషన్ కి కారణం ఏంటి చెప్పండి? స్ట్రెస్, ట్రౌమా. సో సొల్యూషన్ ఏంటి? ఆ స్ట్రెస్ పోగొట్టే ప్రోగ్రామ్ను ఆయన సపోర్ట్ చేస్తాడు. ఈజీ క్వశ్చనా కాదా చెప్పండి మీరు? వెరీ గుడ్ హారిక అండ్ అదర్స్. ది డెవలప్మెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ ఎలిఫెంట్స్ డ్రాయింగ్ ఆన్ ఇన్సిడెంట్స్ గెయిన్ ఫ్రమ్ ట్రీటింగ్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఇన్ హ్యూమన్స్. హ్యూమన్స్లో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ని ఎలా ట్రీట్ చేశారో దాని నుంచి ఇన్సైట్స్ తీసుకొని ఎలిఫెంట్స్ కూడా అటువంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడం. ఎందుకంటే ఇద్దరు బాడీస్, ఇద్దరు బ్రెయిన్స్ ఒకేలాగా ఫంక్షన్ చేస్తున్నాయి కాబట్టి, అప్పుడు వాడి అగ్రెషన్ అనేది క్యూర్ అవుతుంది అని ఆధర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్. ఆధర్ పాయింట్ అదే కదా, స్ట్రెస్ గురవుతున్నాయి ఇద్దరు బ్రెయిన్స్ ఒకేలాగా. హ్యూమన్స్ ఎలా అయితే స్ట్రెస్ అవుతున్నారో అవి కూడా అలాగే స్ట్రెస్ అవుతాయని చెప్తున్నారు. సో కాబట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే ద లేడీ ఈజ్ లైక్లీ టు సపోర్ట్. లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ పారాగ్రాఫ్ 4 ద ఫ్రేజ్ ది ఫ్యాబ్రిక్ ఆఫ్ ఎలిఫెంట్ సొసైటీ హ్యాస్ ఎఫెక్టివ్లీ బీన్ ఫ్రేడ్ బై ఈజ్. గుర్తుపెట్టుకోండి, మీకు చెప్పాను క్లియర్గా. వెరీ గుడ్ సాయి, వెరీ గుడ్, సాయి కరెక్ట్గా పెడుతున్నాడు. డి ఈజ్ ద ఆన్సర్. అది కంపారిజన్ కోసం చేశారు కదా. ఒక బట్టని ఎలాగైతే చింపేస్తామో ఎలిఫెంట్ సొసైటీని ఆ రకంగా హ్యూమన్ యాక్టివిటీస్ చిన్న భిన్నం చేస్తాయి. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ ఏం రాశారు? డిస్రప్టెడ్ అనే పదం చూసాం మనం. ఎక్కడ డిస్రప్టెడ్? ఇదిగోండి, హ్యూమన్ యాక్టివిటీస్ హ్యావ్ సో డిస్రప్టెడ్ ది ఇంట్రికేట్ వెబ్ ఆఫ్ వాళ్ళ రిలేషన్స్ని డిస్టర్బ్ చేశాయి. ఇక్కడ కూడా రాశారు, దిస్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఎలిఫెంట్ సొసైటీ హ్యాస్ బీన్ ఫ్రేడ్ బై ఇయర్స్ ఆఫ్ హ్యాబిటాట్ లాస్, పోచింగ్, అలాంగ్ విత్ సిస్టమేటిక్ కల్లింగ్ బై గవర్నమెంట్ ఏజెన్సీ. ఇవన్నీ హ్యూమన్ యాక్టివిటీస్, వీటి వల్ల వాటి ఫ్యాబ్రిక్ అనేది డిస్టర్బ్ అయ్యింది. అది ఒక రకమైన కంపారిజనే కదా. సొసైటీని బట్ట ఫ్యాబ్రిక్తో కంపేర్ చేశారు, సొసైటీ చిన్న భిన్నం అవ్వడాన్ని ఒక ఫ్యాబ్రిక్ చిరిగిపోవడంతో కంపేర్ చేశారు. సో ఇట్ ఈస్ ఎ మెటఫర్. మెటఫర్ అనేది కంపారిజన్, అంటే ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక దాన్ని ఎనాలజీ తీసుకొని చెప్పడానికి మెటఫర్ అంటాం. గాట్ ఇట్? హ్యూమన్ యాక్టివిటీ ఎలిఫెంట్ కమ్యూనిటీస్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది అని చెప్పడం కోసం ఫ్యాబ్రిక్ చిరిగిపోవడం అనేదాన్ని వాడారు. ఫ్రే అంటే మీనింగ్ ఏంటి? దారాలు దారాలుగా విడిపోవడం, అన్రావెల్ అయిపోవడం. మీకు అన్రావెల్ అనే పదం ఎడిటోరియల్స్లో చాలాసార్లు చెప్పాను, గుర్తుందా? బ్యూటిఫుల్ వర్డ్ అన్రావెల్. పాజిటివ్గా వాడచ్చు, నెగిటివ్గా వాడచ్చు. మీకు మంచి థ్రిల్లర్ సినిమాలు చూసినప్పుడు ఎవరు వెళ్ళను తెలియదు, అంతా మొత్తం ఇంట్రికేట్ వెబ్లాగా మారిపోతుంది సినిమా. వీడా వాడా వాడా వీడా చాలా కాంప్లికేట్ అయిపోతూ ఉంటుంది. రాక్షసుడి సినిమా చూసారా? మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ది. చూసినప్పుడు మీకు తెలుస్తుంది ఎవడు వెళ్ళనో తెలియదు, మధ్యలో టీచర్ కనిపిస్తాడు, వాడా వీడా ఎవరి వల్ల ఎవరు చేస్తారని తెలియదు. లాస్ట్లో మనకి మొత్తం అంతా అన్రావెల్ అవుతుంది, చిక్కుముడులన్నీ విడిపోతాయి. దాన్ని అన్రావెల్ అంటాం. అంటే ఒక కాంప్లికేటెడ్ థింగ్ ఈజీగా చిక్కుముడి విడిపోవడం అనే సెన్స్లో మనం అన్రావెల్ని వాడచ్చు. అది పాజిటివ్ మీనింగ్లో. నెగిటివ్ మీనింగ్లో మనం కష్టపడి అల్లాం, కష్టపడి బిల్డ్ చేసాం, ఒకసారిగా కూలిపోయింది, ఒకసారిగా దారాలన్నీ ఊడిపోయాయి. అది నెగిటివ్ మీనింగ్లో. అన్రావెల్ అంటే అర్థం ఏంటి? చిక్కుముడి విప్పడం అనేటప్పుడు పాజిటివ్ మీనింగ్. చిక్కుముడి అనేది నెగిటివ్ కదా, విప్పడం అనేది పాజిటివ్ అవుతుంది. నువ్వు కావాలనే నీట్గా అల్లావు అనుకో, కావాలనే నీట్గా వీవ్ చేసావు, అదేమో మొత్తం దారాలు ఊడిపోయాయి, అది నెగిటివ్ మీనింగ్. అన్రావెల్కి పాజిటివ్ మీనింగ్, నెగిటివ్ మీనింగ్ రెండు ఉంటాయి. ఫ్యాబ్రిక్ అన్రావెల్ అయ్యిందంటే అర్థం ఏంటి? మొత్తం దారాలుగా ఊడిపోయింది, అంటే నువ్వు కష్టపడి చేసిన ఒక పని మొత్తం పాడైపోయింది అనే సెన్స్లో వస్తుంది. లేదా ఒక కష్టమైన సమస్యకి ఈజీగా సొల్యూషన్ వచ్చింది, అన్రావెల్ అయింది. రెండు సందర్భాల్లోనూ వాడచ్చు మనం. దాట్ ఈజ్ అబౌట్ 4. అంతే, అయిపోయింది. ఈజ్ ఇట్ క్లియర్ నౌ ఎవ్రీవన్? అర్థమైందా ఎలా చేయాలో ఇప్పుడు? సో దేర్ ఇస్ ఎ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఎడిటోరియల్, ఫ్రమ్ దిస్ రీడింగ్ కాంప్రహెన్షన్. డోంట్ పుట్ టూ మచ్ ఫోకస్ ఆన్ వొకాబులరీ, డోంట్ పుట్ టూ మచ్ ఫోకస్ ఆన్ గ్రామర్. వద్దు, ఎక్కువ గ్రామర్ పైన ఫోకస్ చేయొద్దు, వొకాబులరీ పైన ఫోకస్ చేయొద్దు. ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు అన్రావెల్ ద మిస్టరీ.
ట్రై టు అండర్స్టాండ్ వాట్ దాదర్ ఈస్ ట్రయింగ్ టు టెల్ యూ. ఆల్వేస్ రిలేటెడ్ మీకు తమిళ్ సినిమా చూస్తే ఎలా మీరు బిహేవ్ చేస్తారో, అమెజాన్ ప్రైమ్లో ఒక తమిళ్ మూవీ చూస్తే మీరు ఎలా ఉంటారు, ప్రతి పదం మీనింగ్ ఏంటి, దీని గ్రామర్ ఏంటని చూస్తారా? నో, యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సీన్. ఆ సీన్లో ఏం జరిగింది, ఏం చేయాలనుకుంటున్నాడు హీరో, హీరోయిన్ ఏం ట్రై చేస్తుంది, డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, నీ మైండ్ నీకు తెలియకుండానే దానిపైన ఫోకస్ చేస్తుంది. యూ విల్ నాట్ గెట్ ఇన్ ద నిటిగ్రిటీస్ ఆఫ్ ఈచ్ వర్డ్, దీని పదం మీనింగ్ ఏంటి, దీని పదం మీనింగ్ ఏంటి అని తెలీదు. సబ్ టైటిల్స్ లేకపోయినా సరే తమిళ సినిమా మీకు అర్థం అవుతుంది. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో తమిళ్, యూ విల్ స్టిల్ అండర్స్టాండ్ ఇట్ బికాస్ దేర్ యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ వర్డ్స్ బట్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ద మీనింగ్ ఆర్ ది ఇంటెండెడ్ మీనింగ్ ఆఫ్ ది డైరెక్టర్. సిమిలర్గా ఆర్సీ చేసేటప్పుడు కూడా డోంట్ ఫోకస్ టూ మచ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ తెలియకపోయినా సరే మీకు మీనింగ్ అర్థమవుతుంది. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడు ఈ ఈ థర్డ్ పారాగ్రాఫ్ చూడండి. ఇక్కడ మీకు ప్రొఫౌండ్లీ సోషల్, ప్రొఫౌండ్లీ మీనింగ్ తెలియదు, తెలియకపోతే మాత్రం ఏమైనా నష్టం ఉందా? ఇక్కడ ఏం రాశారు, మదర్స్ దగ్గరే ఉంటున్నాయి ఫస్ట్ 8 ఇయర్స్, 70 ఇయర్స్ అందరితో రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాయి, మదర్ గ్రాండ్ మదర్, మీకు అర్థమైపోతుంది కదా సొసైటీ అని చెప్పి. ప్రొఫౌండ్లీ అనే పదం తెలియకపోతే మనకి ఏమైనా నష్టం వచ్చిందా? అల్టిమేట్గా నీకు కావాల్సింది వచ్చింది కదా, ఏంటి, సొసైటల్ క్రీచర్, దట్స్ ఇట్. నీకు ప్రతి చోట కూడా తెలిసిపోతుంది. ఒక వర్డ్ తెలియకపోయినా పారాగ్రాఫ్లో మిగిలిన పదాలు చూసినప్పుడు మీకు ఓవరాల్ సెన్స్ అనేది తెలిసిపోతుంది. సో ఎప్పుడు కూడా నాకు తెలియని పదాలు వచ్చేసాయి, ఈ పదం మీనింగ్ తెలియదు, ఆ పదం మీనింగ్ తెలియదు అని టెన్షన్ పడకండి, స్ట్రెస్ అవుట్ అవ్వకండి. ఎన్ని చదివినా సరే తెలియని పదాలు వస్తాయి. ఒక పదం తెలియనంత మాత్రాన పారాగ్రాఫ్ అంతా అర్థం కాకుండా పోదు. ఎవరైతే ప్రతి దగ్గర ఆగిపోయి డిక్షనరీలు చూసేసుకుంటారో, ఎవరి దగ్గరే ప్రతి దాంట్లో గ్రామర్ తెలియదని స్టక్ అయిపోతారో, వాళ్ళు సఫర్ అవుతారు రీడింగ్ కాంప్రహెన్షన్లో. ఎవరైతే వెళ్తూ ఉంటారో ముందుకి, ట్రై టు కాంప్రహెండ్, ఎవరైతే కాంప్రహెండ్ చేయడానికి ట్రై చేస్తారో, దీని మీనింగ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారో, వాళ్ళు సక్సీడ్ అవుతారు. అందుకే ఎప్పుడు కూడా ఎక్స్టెన్సివ్ రీడింగ్ విల్ హెల్ప్ యూ వితౌట్ స్ట్రెస్సింగ్ టూ మచ్ ఆన్ గ్రామర్ అండ్ వొకాబులరీ యాజ్ ఫార్ యాజ్ క్యాట్ కైండ్ ఆఫ్ ఆర్సీస్ ఆర్ కన్సర్న్. బ్యాంక్ ఎగ్జామ్స్కి ఓకే, మీకు వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి, అది వేరు. క్యాట్లో వాటిపైన క్వశ్చన్స్ రావు. బట్ ఇట్లాంటి ఆర్సీలు చేసేటప్పుడు యూ నీడ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ. ఎలాంటివి మీకు బ్యాంక్ వాళ్ళకైతే మెయిన్స్లో వస్తాయి, క్యాట్లో నార్మల్గా వస్తాయి. ఐ హోప్ ఇట్స్ ప్రెటీ మచ్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. టేక్ కేర్, బై బై.